ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లోక్సభ సచివాలయం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఒక గుడ్ న్యూస్ చెప్పారు సీఎం జగన్మోహన్ రెడ్డికి కొరకరాని కొయ్యగా మారిన ఎంపీ రఘురామ్ కృష్ణరాజుకు లోక్సభ స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇచ్చింది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడారన్న ఫిర్యాదుల మీద వివరణ ఇవ్వాలని ఆదేశించింది పదిహేను రోజుల్లోనే సమాధానం ఇవ్వాలని ఎంపీ రఘురామ్ కృష్ణరాజుకి స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది దీంతో వైసీపీ శిబిరంలో ఆనందం కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పటికే ఎంపీ రఘురాం కృష్ణరాజు మీద అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ ఎప్పటి నుంచి స్పీకర్ని కోరుతోంది మా ఎంపీ మీద అనర్హత వేటు వేయండి సార్ అంటూ అనేక సార్లు వైసీపీ ఎంపీలు స్పీకర్కి కలిసి కంప్లైంట్ చేశారు అంతేకాకుండా స్పీకర్ కార్యాలయం స్పీడ్గా నిర్ణయం తీసుకోవట్లేదని విమర్శించారు కూడా అయినా పట్టు విడవకుండా ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి స్పీకర్ని కలిసి మరీ ఫిర్యాదు చేశారు పాత ఫిర్యాదుకి మరింత అదనపు సమాచారాన్ని జోడించి గట్టిగా కంప్లైంట్ ఇచ్చారు దిద్దు చివరికి స్పీకర్ కార్యాలయం స్పందించక తప్పలేదు మరోపక్క జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీలో పావులు కదిప్పినట్టుగా తెలుస్తోంది దాంతో మోడీ కూడా నేరుగా స్పీకర్ కి కీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది కేవలం రఘురాం కిషోన్ రాజ్ నే కాకుండా ఇలాగే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మరో ఇద్దరు ఎంపీలు కూడా నోటీసులు ఇచ్చారు ఎంపీలు రఘురాం కిషోన్ తో పాటు ఇద్దరు ఎంపీలు సిసిరి అధికారి సునీల్ కుమార్ కూడా నోటీసులు ఇచ్చారు అయితే ఈ నోటీసులతో ఏం జరుగుతుంది దీనికి రఘురామ్ ఎలా సమాధానం చెప్తారన్నది ఆసక్తికరంగా మారింది రఘురామ సమాధానంతో స్పీకర్ సంతృప్తి చెందుతారా లేక వైసీపీ వాదననే సౌబాని భావిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికర డిస్కషన్ వైసీపీ చెప్పిందే భావిస్తే కరెక్టేనని స్పీకర్ కనుక అనుకుంటే ఆయన మీద రఘురాం మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి చివరికి రఘురాము మీద వేడి పడినా జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీద విమర్శలు మానుతారన్న గ్యారంటీ కూడా ఏమీ లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ అంశంలో రఘురాము మీద గెలవబోతున్నారని ఇదే విషయాన్ని స్పీకర్ నేరుగా జగన్కి ఫోన్ చేసి మరీ చెప్పారని జగన్ని వర్యాబద్దని కోరానని తెలుస్తోంది